హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెల్లని ముత్యాల్లాగా మెల్మెల మెరిసిపోయే విరజాజి మొగ్గలంటే ఎవరికి ఇష్టముండో చెప్పండి. ఈరోజు విరజాజి పూలకి ఈ ఎర్రని టెంకీస్ పూలతో కలిపి ఓ పూల జడ వేద్దాం అనుకున్నాం. అయితే విరజాజి పూలు ముద్దుగా చిన్నగా బాగుంటాయి కదా, సో వీటిని టెంకీస్ పూల కింద ఒక వరుసలాగా యాడ్ చేయాలని ఐడియా వచ్చింది నాకు. అందుకే వీటిని ఒక్కొక్క పువ్వుని కలిపి ఇదిగో ఇలా మాల కడుతున్నా. ఓ 4-5 పూలను మాల కట్టిన తర్వాత ఇదిగో వీటన్నిటిని కలిపి వీటి కాడల్ని కదలకుండా ఉండేలాగా సూతితో కుట్టుకోవాలి. అప్పుడు ఇవి ఒక త్రిభుజాకారంలో ఉండి చిన్న చిన్న వేణిలాగా తయారవుతాయి, అంటే చిన్న చిన్న జడబిళ్ళలు తయారవుతాయి అన్నమాట. వాటిని ఇప్పుడు తయారు చేస్తున్నాం. విరజాజి పూల జడబిళ్ళ తయారైపోయింది. ఇప్పుడు ఒక చిన్న అట్టముక్క తీసుకొని దాంతో ఒక హాఫ్ సర్కిల్ ఉండేలాగా గీసుకుంటున్నా. ఇవి ఎందుకంటే జడపైన ఉండే జడబిళ్ళలు తయారు చేయడానికి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. దీన్ని కత్తెరతో కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన విరజాజి పూల మాల అల్లుకున్నాం కదా ఒక్కొక్కటి, దాన్ని ఒక్కో వరుసలో యాడ్ చేసుకుంటూ దీన్ని ఇలా కుట్టేసుకోవటమే. ఇలా మొత్తం కొట్టుకున్న తర్వాత దీని మధ్యలో టెంకీస్ పువ్వు యాడ్ చేస్తే ఆ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇంకేముంది, పూల జడ మీద ఈ జడబిళ్ళలను అలంకరించేటివి. ఉదయాన్నే ఇవి తయారు చేసుకుంటే సాయంత్రం అయ్యేసరికి కొంచెం విచ్చుకుంటూ తెల్లగా సువాసన వెదజల్లుతూ చాలా బాగుంటాయి. అదే మనం ఉదయాన్నే వేసుకుంటే మొగ్గలు మంచి షేప్లో కనిపిస్తాయి. సో మనం ఉదయం జడ వేసుకున్నా సాయంత్రం జడ వేసుకున్నా రెండు రకాలుగా ఉపయోగం అన్నమాట. ఒక్కొక్క జడబిళ్ళను యాడ్ చేసుకుంటూ మధ్యలో చిన్న చిన్న విరజాజి పూల బిళ్ళలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే అందమైన పూల జడ తయారైపోతుంది చూడండి. పూలతో ఈ జడ కుప్పలు కూడా కుట్టుకోవాలి. ఇక పైన విరజాజి పూల దండ టెంకీస్ పూల దండతో అలంకరించుకుంటే సరి, అందమైన విరజాజుల పూల జడ తయారైపోతుంది. చూసారా ఎర్రని టెంకీస్ పూల కాంబినేషన్ లో అందమైన విరజాజుల పూల జడ. ఇలాంటి ఒక ముచ్చటైన పూల జడిని వేసుకున్న ముద్దు ముద్దు చిన్నారి ఇంటిలో అలా తిరుగుతూ ఉంటే తను ఏ పని చేసినా కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా చూడండి. Thank you.
పెరిజాజులు పూల జడ మరో పూల జడ.